ఉక్రెయిన్కి సంబంధించినటువంటి మౌలిక వస్తువులైన రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, ఆయిల్ కర్మాగారాలు, వ్యాపార కూడళ్ళని ధ్వంసం చేస్తూ వస్తుంది రష్యా. ఎందుకు అంటే అక్కడ సైనికులకి సప్లైస్ అందకూడదు, సైనికుల మూమెంట్ నడవకూడదు, కాబట్టి వాళ్ళ ఎత్తుగడ అట్లా ఉంది. అదే సందర్భంలో రష్యా అనే కీలకమైనటువంటి దానికి ఆయుధాలు అందనివ్వకుండా మనం చేసినటువంటి ధ్వంసం చూసాం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ మీద ధ్వంసం చూస్తున్నాం. ఇప్పుడు రష్యాకి మరొక కీలకమైనటువంటి దెబ్బ పశ్చిమ రష్యాలో ఉన్నటువంటి బ్రయాన్స్క్లో ఉన్నటువంటి డీజిల్ నిల్వల డిపో భారీ ఎత్తున మంటల్లో చిక్కుంది. దాన్ని అదుపు చేయడానికి సంబంధిత వర్గాలు రంగంలో దిగిన ఈ ప్రమాదం వల్ల ఇంధన సరఫరాల అంతరాయం వాటిల్లబోతోంది. 15 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద కారణాలు వెంటనే తెలియరాలేదు. ఇది రష్యా నుంచి ఐరోపాకి ఇంధన రవాణా చేసే ప్రధాన గొట్టపు మార్గాన్ని ఆనుకుని ఉక్రెయిన్ సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అగ్ని ప్రమాదానికి సంబంధం ఉందా అనేది మాత్రం స్పష్టం కాలేదు. రెండు దేశాలు దీన్ని యుద్ధంతో ముడిపెట్టలేదు, ఘటన మీద దర్యాప్తు చేస్తున్నారని రష్యా చెప్పింది. ఉక్రెయిన్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఈ ప్రాంతాల నివాస భవనాల మీద దాడులకు హెలికాప్టర్లను ఉక్రెయిన్ ఉపయోగిస్తోందని రష్యా గత వారం ఆరోపించింది. మరో ఘటనలో త్వైర్లో ఉన్నటువంటి రష్యా సైనిక పరిశోధన కేంద్రంలో గత గురువారం జరిగిన అగ్ని ప్రమాదాలు 17 మంది మృతి చెందారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. వీళ్లలో ఇంతవరకు 5గురినే గుర్తించగలిగినట్టు వెల్లడించాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియట్లేదు. అధునాతన ఆయుధాలు తయారు చేయడంలో ఈ కేంద్రానికి కీలక పాత్ర. అంటే రష్యానికి కూడా వెనక నుండి దెబ్బ ఉక్రెయిన్ చేస్తుందా, ఎందుకంటే రష్యా బయటికి చెప్పుకోలేదు, కౌకు దెబ్బ లాంటిదనమాట, అట్లా ఉక్రెయిన్ చేస్తుంది అన్నది ఇక్కడ సందేహం.